ప్రభంజనం వీస్తున్నది. మరొకసారి మోడీ గారి ప్రభుత్వము దేశంలో ఏర్పడడానికి ఆల్రెడీ దేశ ప్రజలు నిర్ణయం చేశారు. 5 రౌండ్ల ఎన్నికలు పూర్తయిన తర్వాత మోడీ గారి ప్రభుత్వం మరోసారి ఏర్పడుతుంది. అటువంటి నేపథ్యంలో ఢిల్లీలో ఉండే తెలుగువారు 7 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ అభ్యర్థులకి పెద్ద ఎత్తున మద్దతు తెలపాలి. ఢిల్లీలో 7 సీట్లు బీజేపీ గతంలో గెలుచుకున్నది. ఈసారి కూడా అదే రికార్డుని మరోసారి మెయింటైన్ చేయాలనే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. అందులో తెలుగువారు సహకారాలు పూర్తిగా కావాలి అని కోరడం కోసం చెప్పి ఈరోజు ఈ సదస్సులో మేమందరం మాట్లాడడం జరిగింది. మోడీ గెలుపుని ఖాయం చేశారు ఆల్రెడీ దేశ ప్రజలకు సంబంధించి, ఎట్లా ఏ విధంగా ఖాయం చేశారు? బీజేపీ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ ఆధారంగా మాకు ఆల్రెడీ స్పష్టమైన మెజారిటీ బీజేపీకి లభిస్తుందని విశ్వాసం మాకు కలుగుతున్నది. మేమే కాదు, మీరు మీడియా వారు దేశవ్యాప్తంగా మీరు స్వయంగా మీ అనుభవాన్ని చూపిస్తున్నారు. జాతీయ ఛానల్స్ కానివ్వండి, పత్రికలు కానివ్వండి, రీజనల్ ఛానల్స్ కానివ్వండి, అన్నీ కూడా ఏదైతే సెంటిమెంట్ దేశంలో ఉన్నదో దాన్ని ప్రత్యక్షంగా చూపిస్తున్నాయి. అది చూసిన తర్వాత దేశ ప్రజలు ఎవరికి అనుమానం లేదు వచ్చే ప్రభుత్వం ఎవరిది అనే విషయంలో మనం కేవలం మోదీనే ప్రొజెక్ట్ చేస్తున్నారు తప్ప ఇష్యూస్ మాట్లాడడం లేదు అన్న విమర్శ ఉంది. అరగంట నేను మాట్లాడినప్పుడు అన్ని ఇష్యూస్ గురించి నేను మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా నాయకులు ఎవరు ఉపన్యాసం ఇచ్చినా మోడీ గారు 5 సంవత్సరాలు చేసినటువంటి పనిని, మోడీ గారి యొక్క వ్యక్తిత్వాన్ని రెండింటినీ కూడా ప్రజల ముందు పెడుతూ ప్రజల యొక్క సమర్థాన్ని కోరుతున్నాను. ప్రతి ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రధానమంత్రి మీరు వేసే ప్రతి ఓటు మోడీకి వస్తుంది అని, అది ఎంతవరకు కరెక్ట్? ఏకదం కరెక్ట్. ఈ ఎలక్షన్ ఏ రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి ఎలక్షన్ కాదు ఇది. ఈ దేశపు కేంద్ర ప్రభుత్వము నెక్స్ట్ ప్రధానమంత్రిని ఎన్నుకునేటటువంటి ఎలక్షన్ ఇది. మోడీ గారు ప్రధానమంత్రిగా ఆయన ఒక రిపోర్ట్ కార్డు తీసుకుని బీజేపీ ప్రజల ముందుకు వచ్చింది. ఆయన లీడర్షిప్, ఆయన 5 ఏళ్ళు చేసిన పని ఒక రిపోర్ట్ కార్డు రెండు చూసి మరొకసారి ఆయన ప్రధానమంత్రి చేయడానికి ఓటు వేయండి అని చెప్పి బీజేపీ ప్రజలు కోరుతున్నది. ప్రజల పూర్తి సమర్థన మాకు లభిస్తున్నది. కానీ వస్తున్న విమర్శ వ్యక్తి ఆధారిత ఎలక్షన్ గా బీజేపీ మార్చేసింది అనేది వస్తుంది విమర్శ. మోడీ గారి లాంటి వ్యక్తి, మోడీ గారు లాంటి నాయకుడు వేరే పార్టీల దగ్గర లేని కారణంగా ఇవాళ వాళ్ళు ఈ విధమైనటువంటి అర్థం లేనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు వ్యక్తి కేంద్రితంగానే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు నాయకుల కేంద్రితంగానే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కానీ మోడీ గారి యొక్క వ్యక్తిత్వము, వారి యొక్క పర్సనాలిటీకి సరితూగేటటువంటి వ్యక్తిత్వము, లీడర్షిప్ ఇంకే పార్టీ దగ్గర వాళ్ళు లేదు. దేశ భద్రత ప్రభుత్వం యొక్క కర్తవ్యాలలో ఒక కర్తవ్యం. ఎన్నికల్లో ప్రజల ముందుకు పెట్టినప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి, దేశ సమైక్యత, వాటితో పాటుగా దేశ భద్రత, ఈ 3 అంశాలని కూడా ప్రముఖ అంశాలుగా ప్రజల ముందు మేము పెడుతూ ఉన్నాము. అన్ని పార్టీల మేనిఫెస్టోలు మీరు చూడండి, ప్రతి పార్టీ మేనిఫెస్టోలోనూ దేశ భద్రత మీద ఒక చాప్టర్ ఉంటుంది. కాబట్టి దేశ భద్రత గురించి ప్రజలకి వాగ్దానం చేయడము ప్రభుత్వంగా మా కర్తవ్యం. ప్రజల యొక్క సురక్ష, ప్రజల యొక్క భద్రత కోసం మా ప్రభుత్వం పనిచేస్తున్నది. దేశ భద్రత గురించి మాట్లాడినంతగా జాబ్స్ గురించి మాట్లాడటం లేదు అన్నది కూడా విమర్శించారు. అన్ని విషయాలు, అభివృద్ధికి సంబంధించిన విషయాలు, దేశ భద్రతకు సంబంధించిన విషయాలు, దేశ సమైక్యతకు సంబంధించిన విషయాలు, అన్ని విషయాల గురించి కూడా ప్రధానమంత్రి, మా నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ.